తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీనే అని బీజేపీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయంగా తెరాసాను ఓడించి అధికారాన్ని బీజేపీ దక్కించుకుంటుందని ఆయన పేర్కొన్నారు. దానికోసం పక్కా వ్యూహాలతో తాము దూసుకుపోతున్నట్లు మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తెలంగాణపై బీజేపీ అధిష్టానం కూడా ఎక్కువ ఫోకస్ పెట్టిందని కూడా ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులను కూడా తాము ఆహ్వానిస్తున్నామని, ఇప్పటికే కొందరు కమలం కండువా కప్పుకున్నారని, త్వరలోనే మరికొందరు కూడా కాషాయ కండువా కప్పుకోబోతున్నారని, ఇందులో భాగంగానే టీఆర్ఎస్ నేత డి శ్రీనివాస్ కూడా కమలం గూటికి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, ఆయనతో పాటుగా మరికొందరు కూడా కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ బండారు దత్తాత్రేయ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో చేస్తుందని ఆయన అన్నారు. కానీ వాటన్నింటినీ తెరాస ప్రభుత్వం చేస్తుందని, డప్పు కొట్టుకుంటుందని ఆయన ఆరోపించారు. దాంతో ఆగకుండా భారతీయ జనతా పార్టీపైనే దుష్ప్రచారం చేస్తుందని ఆయన వెల్లడించారు. రీసెంట్గా జరిగిన పార్లమెంటు ఎన్నికలతోనే కవిత, వినోద్ కుమార్ ఓటమితోనే తెరాసాకు పతనం మొదలైందని దత్తన్న అన్నారు. ముందున్న కాలానికి టీఆర్ఎస్ పార్టీ నేలమట్టమవుతుందని, ఆ స్థానంలో భారతీయ జనతా పార్టీ అధిరోహిస్తుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తూ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ శాఖలో అధికంగా అవినీతి సర్వసాధారణంగా మారిందన్నారు బండారు దత్తన్న. ఇంత జరుగుతున్నప్పటికీ కేసీఆర్కు మాత్రం ఒక రెవెన్యూ శాఖలోనే అవినీతి కనిపిస్తుందంటూ బండారు దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి కళ్లు తెరిచి అవినీతి పాలనకు అడ్డుకట్ట వేసి ప్రజాపాలన సాగితే బాగుంటుందని దత్తన్న సూచించారు. ఈ సందర్భంలోనే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి మరికొందరు లోక్సభ సభ్యులు బీజేపీలో చేరటం జరుగుతుందని దత్తాత్రేయ ప్రకటనలు ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.